కర్ణాటకలో రాజకీయ కిచిడి ఉండారా అక్కడ రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగబోతోందా రేపటి విశ్వాస పరీక్షలో కుమారస్వామి గట్టెక్కుతారా కాంగ్రెస్ జెడిఎస్ ఏకతాటిపైనే ఉంటాయా సంకీర్ణానికి పురిటినొప్పులు తప్పవా విశ్వాస పరీక్షలో బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోంది విశ్వాస పరీక్షకు రంగం సిద్ధం తొలుత స్పీకర్ ఎన్నిక తర్వాత విశ్వాస పరీక్ష విశ్వాస పరీక్ష సునాయసమా దుర్లభమా బీజేపీ వైఖరేంటి కమలం ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా బాయ్కాట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల మాట ఏమిటి కాంగ్రెస్ జెడిఎస్ మధ్య లుకలుకలు ఉన్నాయా శుక్రవారం ఏం జరగబోతోంది సభకు అందరూ హాజరవుతారా కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరైతే పరిస్థితి ఏంటి కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణం తన ఎమ్మెల్యేలందర్నీ ఒకతాటిపై ఉంచగలుగుతుందా కర్ణాటక అసెంబ్లీ వేదికగా మరోసారి హైడ్రామా జరగబోతోందా యడ్యూరప్ప దిగిపోయారు ఆయన స్థానంలో కుమారస్వామి సీఎం అయ్యారు ప్రమాణ స్వీకార కార్యక్రమం జాతీయ స్థాయిలో హైలైట్ అయింది విపక్షాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది అంతవరకు బానే ఉంది ఇప్పుడు అసలు పరీక్ష ప్రారంభమైంది అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది శుక్రవారమే బల నిరూపణ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదు ప్రస్తుతం 222 మంది సభ్యులున్న శాసనసభలో విశ్వాస పరీక్షలో గట్టెక్కాలంటే స్పీకర్ పోగా 111 మంది మద్దతుండాలి కాంగ్రెస్ కు 78 మంది ఎమ్మెల్యేలున్నారు బీఎస్పీతో కలిపి జెడిఎస్ కు 38 మంది ఉన్నారు అయితే కుమారస్వామి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినందున వారి సంఖ్య 37గా లెక్కించుకోవాలి ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా ప్రభుత్వ పక్షానికి ఓటు వేయబోతున్నారు దీంతో ఇప్పుడు ప్రభుత్వ బలం 117 అవుతుంది అంటే అందరూ ఓటేస్తే ప్రభుత్వం సునాయసంగా గట్టెక్కుతుంది జెడిఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కుమారస్వామికి అనుకూలంగా ఓటేస్తారు అలా జరిగే పక్షంలో వారిని రిసార్టుల్లో ఉంచాల్సిన పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేలను వదిలేస్తే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారని అమిత్ షా స్వయంగా ప్రకటించారు 90% మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జెడిఎస్తో కలవడం ఇష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటన ఇప్పుడు సంకీర్ణ భాగస్వాముల్లో గుబులు రేపుతోంది 104 మంది సభ్యులున్న బీజేపీ కూడా విశ్వాస పరీక్ష సమయంలో సభకు హాజరు కావాలని భావిస్తోంది అయితే విశ్వాస పరీక్ష సమయంలో ఓటేయకుండా ఉండిపోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్టు సమాచారం మంత్రి పదవులపై కొన్ని వర్గాల్లో అనిశ్చితి ప్రభావం విశ్వాస పరీక్షపై కనిపించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు జారిపోకుండా తన రిసార్ట్లో ఉంచి కాపాడిన మాజీ మంత్రి డీకే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన రగిలిపోతున్నారు కనీసం తనను పిలిచి మాట్లాడలేదని ఆయన అలిగారు అయితే సీఎం కుమారస్వామి ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన వారు కావడం శివకుమార్ అదే సామాజిక వర్గం వ్యక్తి కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి శివకుమార్కు మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది శుక్రవారంలోగా ఆయన్ను బుజ్జగించే అవకాశం ఉంది పరమేశ్వర్కు డిప్యూటీ సీఎం ఇవ్వడం కూడా ఆయనకు నచ్చలేదు లింగాయత సామాజిక వర్గం కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కోరుతోంది ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండడంలో తప్పులేదని ఆ సామాజిక వర్గం అంటోంది కాంగ్రెస్ పార్టీలో 16 మంది లింగాయత ఎమ్మెల్యేలున్నారు వారిలో ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ను నమ్ముతామని లింగాయత నేతలు అంటున్నారు కర్ణాటకలో మొత్తం 34 మంది మంత్రులు ఉండొచ్చు అందులో 22 మంది కాంగ్రెస్ వారు 12 మంది జెడిఎస్ వాళ్ళు ఉండాలని తీర్మానించారు ఇప్పటికే కాంగ్రెస్ తరపున ఉప ముఖ్యమంత్రి పదవి ఖరారు కావడంతో మిగిలిన 21 మందిలో ఎంతమంది లింగాయతులకు అవకాశం ఇస్తారో చూడాలి అయితే విశ్వాస పరీక్ష పూర్తయ్యేలోపు దీనిపై తేల్చాలని లింగాయతులు కోరుతున్నారు
రైతు రుణమాఫీపై ఇప్పుడు పెద్ద దుమారమే జరుగుతోంది. రైతు రుణమాఫీ చేసేందుకు తనకు పూర్తి స్థాయి మెజారిటీ లేదని కుమారస్వామి ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. అయితే అంతలోనే మాట మార్చిన కుమారస్వామి రుణమాఫీ తమ పరిశీలనలో ఉందని చెప్పుకున్నారు. బీజేపీ కూడా దీనిపై పట్టు బిగిస్తోంది. రుణమాఫీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించింది. వాళ్ళిద్దరూ కలిసి మేము గవర్నమెంట్ చేస్తామన్నారు. ప్రజల సొమ్ము దోచుకునే దానికోసము, ప్రజలకి అన్యాయం చేసే దానికోసము ఇప్పుడు రైతుల రుణమాఫీ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కుమారస్వామి, నాకు ఫుల్ మెజార్టీ రాలేదు, నేను రైతుల రుణమాఫీ చేయలేను అని చెప్పి చెప్తున్నాడు అని అంటే ఎలా ఇది అంటే మాట తప్పే గవర్నమెంట్ అనేది అందరికీ తెలిసిపోతా ఉంది. కాబట్టి మేము ఈరోజు ఒక అంటే నల్ల దినంగా అంటే బ్లాక్ డే మేము ఆచరణ చేస్తున్నాము. టోటల్ బళ్ళారి అంటే టోటల్ కర్ణాటకలోనే బ్లాక్ డే అంతా ఉంది. రెండు పార్టీ కర్ణాటక ప్రజలకి జరిగిన అన్యాయాన్ని మేము సహించలేక మేము ఈరోజు బ్లాక్ డే. రెండు పార్టీలు విశ్వాసమతంలో నెగ్గలేదంటారా? నెగ్గవు. 120% ఇవి వారం తర్వాత ఏ మినిస్టర్లు ఇస్తారో ఆ మినిస్టర్ తర్వాత 120% కొట్టుకుంటారు. ఒకరికొకరు కొట్టుకొని ఇమీడియట్ గవర్నమెంట్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్ని జరిగినా తమ ఎమ్మెల్యేలు జారిపోయే ప్రసక్తే లేదని జేడీఎస్ కాంగ్రెస్ అంటున్నాయి. యడ్యూరప్ప ప్రమాణ స్వీకార సమయంలో ఈ అంశం నిరూపితమైందని చెప్పుకుంటున్నాయి.